సుబ్రహ్మణ్యం గారు మా యువత అధ్యక్షుడు, ముఖేష్ మా వార్డ్ అధ్యక్షుడు, ఇంకా మున్నప్ప మా టీఎన్ఎస్ఎఫ్ సెక్రటరీని ఈరోజు జైలుకి తీసుకొచ్చారు. ఇప్పుడే ముఖేష్ గారు భార్య కూడా కలిసిందండి. ఆ మనంది అన్నా ఏం బరాలా, ముఖేష్ లోపల ఉన్నాడు, మీరు మాతో ఉన్నారు, ఏం బరాలా, ఇంకా స్పీడ్ పెంచండి అన్నా, వదిలిపెట్టవుతుంది రాక్షసుడినని ముఖేష్ భార్య స్వయంగా నాకు చెప్పారు. అదే మాకు కొందంత ధైర్యం. లోపల వీళ్ళు ఏడుగురు కూడా, మీరు భయపడద్దన్నా, మేము ఉన్నాం, మీరు ఇంకా వెళ్ళండి, ఇంకో 10 మంది పంపించినా పర్వాలేదు, మేము యుద్ధానికి సిద్ధమని కూడా వాళ్ళు ప్రత్యక్షం నాకు చెప్తుంది. ఇదే తెలుగుదేశం పార్టీకి ఉన్నంత ధైర్యం. మీలాగా పేటీఎం బ్యాచ్ మా దగ్గర ఉండదు. రాత్రి డబ్బులు కొడితే ఏదో పనిచేసే వాళ్ళు మా దగ్గర ఉండరు, నిజమైన కార్యకర్తలు. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నీలాగా జగన్ రెడ్డి దేశం దుబ్బి జైలుకెళ్ళా, నీలాగా బాబాయ్ని చంపి జైలుకెళ్ళా, నీలాగా చెల్లి తల్లిని మెడబట్టి బయటికి గెంటి జైలుకెళ్ళా, ప్రజల సమస్య కోసం అన్నా క్యాంటీన్ కోసం పోరాడినందుకు జైలుకెళ్ళారు. అంతే హీరోలుగా తొందరలో బయటికి రాబోతున్నారు, హీరోలుగా కుప్పను కూడా వెళ్ళిపోతున్నారని ఈ సభాముఖం వాళ్ళు తెలుపుకుంటూ, ఈ పెరికి ఫ్యాక్షనిస్ట్ కూడా చెప్తున్నా, మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ, గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి. ఎట తిరుగుదాం అనుకుంటున్నావు, నువ్వు పాదయాత్ర చేసినప్పుడు మా నాయకుడే కదా నీకు భద్రత ఇచ్చింది, 4 రూపాయలు ఇచ్చి నేను నడిపించినాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు అంత పెరుగుకోడు, ఎందుకు భయపడుతున్నావు? ట్వీట్ పెడితే భయం, రెస్మీట్ పెడితే భయం, లోకేష్ ప్రోగ్రామ్ ఇస్తే భయం. ఒక యుద్ధ వాతావరణం ఈరోజు చూస్తున్నాం. అడుగడుగున్న పోలీసులు బైకులు ఆపుతారు. అరే ఎవరు గొడవ చేసాక వచ్చినామా, ఒక అర్థం పగిలిందా ఈరోజు? క్రమశిక్షణకి మారు పేరు తెలుగుదేశం పార్టీ, కానీ మా ఓపికని పరీక్షించొద్దండి. యుద్ధానికి మేము సిద్ధం, గుర్తుపెట్టుకోండి ఈ పిరికి ఫ్యాక్షన్ జగన్ రెడ్డి, యుద్ధానికి నేను సిద్ధం. బీ కేర్ఫుల్, నువ్వు చేసే తప్పులన్నీ మేము అరికడతాం, ఇంకా స్పీడ్ పెంచుతాం, కుప్పంలో తప్పనిసరిగా మేము మిమ్మల్ని ఎండగడతామని కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటాం. ఇంకా మీడియా మిత్రులకు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం అయ్యా. ఆల్రెడీ సపోర్ట్ ఇస్తున్నాం, ఆల్రెడీ మనం కోర్టులో వేసాము, బెయిల్కి వేసాం. ఇప్పుడు ఏంటంటే కావాలని 3 ఎఫ్ఐఆర్లు కట్టారు, 1 ఎఫ్ఐఆర్లో తీసుకొచ్చారు. అంటే మళ్ళీ దాంట్లో బెయిల్ వస్తే మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్తో పీటీ వారెంట్ ద్వారా అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అది మాకు తెలిసింది, తప్పనిసరి న్యాయ పోరాటం చేస్తాం, తొందరలోనే బెయిల్ వచ్చే విధంగా చేస్తాం. కాదండి ఒక్క నిమిషం ఏంటనా, పెద్దరెడ్డి కొంచెం తప్పినట్టుంది, కొంచెం స్క్రూ లూజ్ అయినట్టుంది, ఇక్కడ కొంచెం ఏజ్ వచ్చినట్టుంది, కొంచెం లూజ్ అయింది బ్రదర్కి, చూపించుకుంటే బెటర్ అయినా. ఎంతమంది అండి వైకాపాలో కార్యకర్తలు అరెస్ట్ చేశారు అడుగుతున్నా పెద్దరెడ్డి, ఎంతమంది వైకాపా కార్యకర్తలను అరెస్ట్ చేశారు ఈ ప్రభుత్వం, నీ ప్రభుత్వం ఎంతమంది అరెస్ట్ చేశారు అడుగుతున్నా నేను సూటిగా. 6 రూపాయలు చేసినా కూడా సిగ్గుండాలా, నోటుకొచ్చిన బాగుతే ఇక్కడ ఏదో మేము సమర్థించుకుంటాం అనుకుంటే చాలా పొరపాటు.